2014 అసెంబ్లీ ఎన్నికలు తనను గెలిపించిన రాయదుర్గం ప్రజలకు పెద్ద కొడుకుగా అందుబాటులో ఉండి సేవలందిస్తోన్న కాలవ శ్రీనివాసులు ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో నిరంతరం శ్రమిస్తున్నారు నిజాయితీ నిబద్ధత కలగలిసిన ఎమ్మెల్యేగా అన్ని వర్గాలచే ప్రశంసలు అందుకుంటున్నారు తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ కష్టాలు కన్నీళ్లను ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆయన హృదయం చలించిపోయింది తరతరాలుగా వేధిస్తున్న కరువు కాటకాల నుంచి ఆకలి దారిద్ర్యం నుంచి వలస బాధల నుంచి రాయదుర్గం ప్రజల్ని విముక్తం చేయాలని ఎమ్మెల్యే శ్రీ కాలవ శ్రీనివాసులు గారు సంకల్పించారు ఇందుకోసం సామాజిక బాధ్యతతో బృహత్తరమైన ఆలోచన చేశారు ఇక్కడి కరువుకు శాశ్వత పరిష్కారం ఒక్కటే అదే మొక్కలను విస్తృతంగా పెంచడమే ఇందుకు ఏకైక మార్గం అనే చారిత్రక వాస్తవాన్ని గుర్తించారు శ్రీ కాలవ శ్రీనివాసులు గారు రాయదుర్గం హరిత స్వర్గం అనే పేరుతో ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారాయన మేతలేక కవిళాకు వెళ్ళొద్దు ప్రజలు తాగు నీళ్లు లేక వలస వెళ్ళిపోవద్దు రాయదుర్గం అంటే ఎడారి అనే మాట రేపటి తరాల నోటి వెంట రానియొద్దు 20 లక్షల చెట్లు భూతల్లి పచ్చబొట్లు 20 వేల ఎకరాల ఇసుక దిబ్బకు పచ్చ చీర కట్టు పచ్చనాకు పైన ఒట్టు పెట్టు తలా ఒక్క చెట్టు అధిక దిగు కలుగోడులు 10,000 మొక్కలు అలాగే లక్షలాది మొక్కలతో నిండాలి దుక్కులు జల ఉబికే వెచ్చని కన్నీళ్ళ రాయదుర్గమే జనం తలుచుకుంటే కాదా ఆకు పచ్చల తురాయి దుర్గమే చంద్రబాబు కృష్ణ జలం భైరవాన్ని తిప్పకిస్తే కాలువన్న పొలాలకు కాలువలతో తెస్తాడు తాగునీరు సాగునీరు కాలువన్న లక్ష్యం అడవి పెరిగి వానలొస్తే రాయదుర్గ సుభిక్షం ఈరోజు ఈ పూట ఈ నిమిషం ఈ క్షణం కట్టు నడుం కట్టు పట్టు ఉడుం పట్టు పచ్చనాకు పైన ఒట్టు పెట్టు మారనివ్వబో రాయదుర్గం గజానికో చెట్టు పెంచి చేస్తా హరిత స్వర్గం అనంతపురం నేల
తల్లి మట్టి కణం కణం ఆనంద వర్షమందు తడిసి పోగ తక్షణం వనాలు పెంచుదాం వనల రప్పించుదాం